కరోనా వైరస్ నివారణకు మాస్కులు తప్పనిసరిగా వాడాలని ప్రతిమ ఫౌండేషన్ సీఏఓ రామచందర్రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం నరసింగపూర్ గ్రామంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద హమాలీలకు రైతులకు మాస్కులు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిమ ఫౌండేషన్ వారు కోటి మాస్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నరసింగపూర్ గ్రామంలో సర్పంచ్ జోగినిపల్లి ప్రేమసాగర్రావు ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద హమాలీలకు రైతులకు మాస్కులు పంపిణీ చేశారు. డాక్టర్ అమిత్ కుమార్ మాస్కుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. మండలంలోని ప్రతి గ్రామంలో మాస్కులను అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ప్రతిమ ఫౌండేషన్ సీఏఓ రామచందర్రావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ కోరిక మేరకు ప్రతిమ మెడికల్ కాలేజ్ చైర్పర్సన్ డాక్టర్ హరిణి ఆలోచనతో కోటి మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పనిసరిగా మాస్కులు వాడాలని జీవో జారీ చేసిందని గుర్తు చేశారు. వ్యవసాయానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రైతులు, హమాలీ కార్మికులు ఎక్కువ బయట తిరుగుతారని గ్రహించి మొదటగా గ్రామాల్లోని రైతులకు, హమాలీలకు మాస్కులు అందజేస్తున్నామని చెప్పారు. మిగతా మాస్కులు ఆయా గ్రామ సర్పంచ్కు అందజేశామని తెలిపారు. కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వాములై స్వీయ నియంత్రణ పాటించాలని పిలుపునిచ్చారు. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. నరసింగపూర్తో పాటు విలాసాగర్, వెంకట్రావుపల్లి ఇంకా పలు గ్రామాల్లో మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, నరసింగపూర్ సర్పంచ్ జోగినిపల్లి ప్రేమసాగర్రావు, డాక్టర్ అమిత్ కుమార్, వైఎస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, జూలపల్లి స్వప్నాంజలి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య, ప్రతిమ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున నరసింగపూర్ గ్రామము బోయిన్పల్లి మండలంలో మొదటి విలేజ్ మొదటి గ్రామము, ఇక్కడ ఈ మాస్కుల పంపిణీ జరుగుతున్నది ఉచితంగా. ఈ ఉచిత మాస్కుల పంపిణీ కార్యక్రమము ఎందుకు తీసుకోవడం జరిగిందంటే, ఇంతకుముందు డాక్టర్ అమిత్ కుమార్ చెప్పినట్టుగా దేశంలో, ప్రపంచంలో కరోనా మహమ్మారి విజృంభించి లక్షల మంది ప్రాణాలు బలిగొంటున్నది. సో ఈ నేపథ్యంలో అదేవిధంగా మనకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా దేశం లోపల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పలు రకమైన చర్యలు చేపడుతూ కరోనాని ఏ విధంగా అరికట్టాలి అనే ఆలోచనలు బాగా చేస్తూ ఉన్నారు. బోయినపల్లి మండలం నరసింగపూర్ గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్, ప్రతిమ హాస్పిటల్ నగునూరు వారి సౌజన్యంతో, వారి యొక్క సహకారంతో ఈరోజు బోయినపల్లి మండలంలో నరసింగపూర్ గ్రామంలో మాస్కులు, ఇప్పుడు మన కరోనా వ్యాధి వ్యాపిస్తున్న తరుణంలో వారు, ప్రతిమ ఫౌండేషన్ వారు సహృదయంతో, సామాజిక సేవా దృక్పథంతో వారు హాస్పిటల్ నడిపించడమే కాకుండా మనం బోయినపల్లి మండలంలో ఈ మాస్కుల పంపిణీ, ప్రతి గ్రామంలో మాస్కులు పంపిణీ చేయడానికి వారు నిర్ణయించినందుకు బోయినపల్లి మండల ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.